గోదావరి జిల్లా వాడిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మరెమ్మ మాన్యం గ్రామంలోని చెరువు వర్షం నీరు చెత్త చెదారంతో నిండిపోయి ప్రజలు నడిచేందుకు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వానకే చెరువు నుండి చెత్త చెదారం పేరుకుపోగా రహదారులు బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు అనారోగ్యం బారిన పడుతున్నామని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడేపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మనెమ్మ మాన్యం ప్రజలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రజల నివాస స్థలాల సమీపంలో చెరువు ఉండడంతో చెరువులో గడ్డి చెత్త వర్షం నీరు పేరుకుపోగా దోమలు ఈగలు స్వైర విహారం చేస్తూ ప్రజలను అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చెరువు నీరు రోడ్లపైకి చేరగా రోడ్లు బురదమయంగా మారిపోవడంతో మరెమ్మ మాన్యం ప్రజల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. వాడేపాలెం గ్రామ పంచాయతీ పాలకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని 10 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి రోడ్ల నిర్మాణ పనులతో పాటు ప్రజలు రోగాల బారిన పడకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వచ్చి తోగలేక మనం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం మారిమన్యంలో ఇలాగ చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ రోడ్డు లేక చాలా మంది కూడా చాలా అవస్థలు పడుతున్నారు. దీనివల్ల ఏంటంటే రొచ్చు కట్టం ఉండదని చెప్పేసి దోమలు పురుగులు అన్నీ కూడా వచ్చి మమ్మల్ని కొడుతున్నాయని చెప్పి వాస్తవులందరూ కూడా పర్యటన చేస్తున్నారు. సూపర్గా దోమలు ఈగలు మమ్మల్ని చింతనేత్రం రొచ్చిందండి రొచ్చుకుంది ఉందమ్మా. ఇప్పుడు అధికారులకు ఎవరికైనా చెప్పారు మమ్మల్ని పట్టించుకుంటారు. ఎన్నిసార్లు చెప్పారు? ఎన్నిసార్లు చెప్పారు పట్టించుకుంటారు. పట్టించుకుంటలేదమ్మా. ఓకే, మీరు ఎక్కడ చెప్పారు మీరు అధికారులు? అంటే అధికారులు మా ఇక్కడ చెప్పండి, పంచాయతీలో చెప్పండి, ఎవరు చెప్పినా పట్టించుకుంటారు. ఎన్నిసార్లు వచ్చి చూసుకుని వెళ్ళిపోతాం తప్ప. ఓకేనమ్మా. మీరమ్మా ఇదేంటమ్మా? ఇది చెత్త వేసుకుని రోడ్డు? ఇది మామూలు రోడ్డమ్మా. చెత్త వేసుకునేదండి రోడ్డేనండి. పాపం దారి లేదా మీకు అవతల పక్క నుంచి ఏమైనా దోమ ఉందా? ఇదే రోడ్డమ్మా మీకు? ఇదే దారి అండి. చెప్తున్నాయండి కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చిన అధికారులు చూసి వెళ్ళిపోతుంది. ఏమి చూస్తలేదండి. చాలా సార్లు అందరు సంతకాలు పెట్టి పంచాయతీలు ఇచ్చినా సరే గ్రామ సచివాలయం కూడా ఏం పట్టించుకుంటలేదండి. మేము దోమలు ఉండాలా, మా పిల్లలకి దురదలు వచ్చేసినాయండి. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు, రోగాలు వచ్చేస్తున్నాయి. ఒక పిల్లల కానీ ఒక ఆఫీసర్ కానీ ఎవరు వచ్చి పట్టించుకుంటలేదండి. మరి దారుణంగా ఒకసారి మీరు చూడండి, ఎలాగలండి. మాకున్నది ఇదే రోడ్డు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఎడుతుందండి. అసలు ఎవరు పట్టించుకుంటలేదు. అధికారులు వస్తున్నారు కానీ ఎన్నిసార్లు చెప్పినా వస్తామమ్మా రావటమమ్మా అంటున్నారండి. వెనకాలండి ఏదో బీచింగ్ జరిగించేసి వెళ్ళిపోతున్నారండి. మేము అలా ఉండాలండి. రోగాలు చూడండి, కరోనా వచ్చిన టైంలో కూడా అధికారులు పట్టించుకోకపోతే మేము ఏమవ్వాలండి? మాకు దిక్కు ఎవరండి? ఈ రోడ్డు కూడా శుభ్రం చేసేలాగా కోరుకుంటున్నాను. ఈ రోడ్ ఇది ఒక రోడ్డు, ఇది రోడ్డుని చెత్త వేసి మొత్తం చిరాకు చిరాక్గా చేయడం వల్ల మనం అందరం కూడా చాలా ఇలా ఇక్కడ వాస్తువులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి ఫిర్యాదు చేశారంటే అక్కడ కూడానే పంచాయతీ బోర్డులను కూడానే వాళ్ళందరూ కూడా వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్పించి ఏది కూడా చేయట్లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా చాలామంది చెప్తున్నారు. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా ఎండి చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడను. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు ఎండి డిఎన్బి జనరల్ ఫిజిషియన్ బీపీ షుగర్ థైరాయిడ్ దగ్గు దమ్ము విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య ఎండి డివిఎల్ చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి తామర చుండ్రు నల్లబొంగు తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని ఎన్ ఎంబీబీఎస్ డీజీఓ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ లాప్రోస్కోపిక్ డిజిటల్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ మానిటర్స్ క్యాజువాలిటీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఐసీయూ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్ బ్రిడ్జ్ జంక్షన్ జమ్మికుంట. ఫోన్ 08727253592. సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.